వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99TV. నేను నవీన్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే ఛాన్స్ లేదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రజత్ కుమార్. వీవీప్యాట్లు ముందుగా లెక్కించాలన్న విపక్షాలు, డిమాండ్ను తోసిపుచ్చిన ఎలక్షన్ కమిషన్. రేపటి ఫలితాల్లో టీడీపీదే విజయం, జగన్కు అంత సీన్ లేదన్న దేవినేని. ఇరవై నాలుగు గంటల్లో రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు, ఏపీలో ఫ్యాన్గాలే వీస్తుందన్న వైసీపీ. కర్నూలు జిల్లాలో పట్టపగలే హత్య, టీడీపీ నేత శేఖర్ రెడ్డిని చంపిన దుండగులు. టీడీపీ నేత శేఖర్ రెడ్డి హత్యపై లోకేష్ దిగ్భ్రాంతి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఈవీఎంలపై ఫిర్యాదుకు స్పెషల్ కంట్రోల్ రూమ్, ప్రతిపక్షాల ఆరోపణలపై ఈసీ నిర్ణయం. కౌంటింగ్కు ప్రారంభమైన కౌంట్డౌన్, ఓట్ల లెక్కింపుకు మూడంచెల భద్రత. రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, గెలుపోటములపై నేతల్లో ఉత్కంఠ. గెలిచేదెవరు, ఓడేదెవరు, ఏపీలో కీలక నేతలపై జోరుగా బెట్టింగ్స్. అమరావతికి పార్టీల అగ్రనేతలు, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై నేతలతో చర్చ. కుప్పంకు చంద్రబాబు, సతీమణితో కలిసి గంగమ్మకు పట్టు వస్త్రాలు. జూన్ 13 నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె, యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం. జూన్ మొదటి వారంలో తెలంగాణలో రైతు బంధు, ఎకరానికి 5,000 చొప్పున ఖాతాల్లో జమ. మరోసారి హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్, ముందస్తు బెయిల్కు పిటిషన్, నేడు విచారణ. నెల్లూరు తీర ప్రాంతాల్లో శ్రీలంక బోటు కలకలం, కృష్ణపట్నం పోర్టులో హై అలర్ట్. ఒడిశా కలాహండిలో కారును ఢీకొన్న లారీ, ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. జమ్మూ కాశ్మీర్ గోపాల్పొరలో ఎదురుకాల్పులు, 2 ఉగ్రవాదులు హతం. నెలాఖరు వరకు నిప్పుల కుంపటే, తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. సందేహాలకు అతీతంగా ఈసీ వ్యవహరించాలి, ఈవీఎం ట్యాంపరింగ్పై ప్రణబ్ ముఖర్జీ ఆందోళన. యూట్యూబ్లో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం, గూగుల్తో డిడి న్యూస్ ఒప్పందం. ఇస్రో ఖాతాలో మరో విజయం, నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-46. అండమాన్ దీవుల్లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.6 నమోదు. ఇండోనేషియా అధ్యక్షుడిగా మళ్లీ విడోడో, రిగ్గింగ్ చేశారంటూ విపక్షాల ఆరోపణలు. ఇంగ్లాండ్కు బయలుదేరిన టీమిండియా, కెరీర్లోనే కీలకమైన వరల్డ్ కప్ అన్న కోహ్లీ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.